ఓపెన్ చేయగానే హెవీగా వర్షం పడుతూ ఉంటుంది. హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రాంతం, రాత్రి సమయం 11:30. రెయిన్ కోట్ వేసుకొని ఒక ఫోన్ పట్టుకొని చూస్తూ తలాడ్డంగా ఉత్తున్న ఒక వ్యక్తిని చూపెడతాను. తన ఎదుటి వ్యక్తికి నో అన్నట్టుగా సైగ చేస్తాడు. ఇంతలో ఒక తండర్ వస్తుంది, మెరుపు వస్తుంది. ఆ మెరుపులో ఆ వ్యక్తి వెనకాల ఒక బోర్డులో కనిపిస్తుంది, స్టేట్ బ్యాంక్ అని. దాని తర్వాత ఆ వ్యక్తి ఏటీఎం లోపలికి వెళ్తాడు, వెళ్ళి ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అన్న ఏటీఎం వర్క్ చేయట్లేదు, ఒకసారి చూద్దూ రండి అని సెక్యూరిటీని పిలుస్తాడు. సెక్యూరిటీ కూడా లోపలికి వెళ్తాడు. 2 మినిట్స్ తర్వాత ఏటీఎం లోపలికి వెళ్ళిన వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ డ్రెస్లో బయటకు వస్తాడు. లోపల చూస్తే సెక్యూరిటీ గార్డ్ని కట్టేసినట్టుగా ఉంటాడు, ఈజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్, అపస్మారక స్థితిలో ఉంటాడు. అక్కడికి వచ్చాక ఒక వాకీ టాకీ తీసుకొని ఓకే అని చెప్తారు. ఇమ్మీడియట్గా ఒక వ్యాన్ లోపలికి వచ్చేస్తుంది. ఆ వ్యాన్లో నుండి ఒక 4 వ్యక్తులు చాలా ఎక్విప్మెంట్స్తో తీస్తారు, ఒక గ్యాస్ వెల్డర్, కట్టర్ ఇలాంటివన్నీ అక్కడే ఉండి అక్కడ సెటర్ లాక్స్ పలక్ కొట్టేసి అందరూ లోపలికి వెళ్తారు, ఒక్క వాచ్మెన్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి తప్ప. అలా లోపలికి వెళ్ళాక అందరు నెమ్మదిగా వెతుక్కుంటూ సేఫ్ రూమ్ దగ్గరికి వెళ్తారు. సేఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా అక్కడ ఉన్న వాల్ను వీళ్ళు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో కట్ చేయడం మొదలు పెడతారు. అలా టైం పడుతూ ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత ఆ వాల్ బ్రేక్ అయిపోయి ఒక పెద్ద హోల్ ఫామ్ అయినట్టుగా చూపెడతారు. తర్వాత ఒక్కరొక్కరుగా లోపలికి వెళ్తారు. వెళ్ళి అక్కడే ఉన్న ఒక బిగ్ వ్యాలెట్ను చూసి అందులో నుంచి డబ్బు మొత్తం తీస్తారు. అలా తీస్తున్న టైంలో ఒకడు ఆ అంటాడు, ఏంట్రా అంటే దోమ గుట్టిందని చంపేశాను అంటాడు. అందరు మళ్ళీ తిరిగి వాడిపై సీరియస్గా చూసి మళ్ళీ తిరిగి వాళ్ళ వర్క్పాలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత వెళ్ళి ఒక్కొక్క లాకర్ను ఓపెన్ చేస్తారు. అలా ఒక 6 లాకర్లు ఓపెన్ చేయగానే అలారం సౌండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే, అందరూ భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని త్వరగా డబ్బునంతా ప్యాక్ చేసేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. బయటకు వచ్చి సెటర్ దాటి వెహికల్ దగ్గరికి వస్తున్న టైంలో పోలీస్ వ్యాన్ రీచ్ అవుతూ ఉంటుంది. అంతే, వాళ్ళ వ్యాన్ వదిలేసి వీళ్ళు రన్ చేస్తూ వెళ్తుంటారు. అలా రన్ చేస్తుండగా వీళ్ళ వెనకాల పోలీసులు పట్టుకెత్తూ వస్తుంటారు. అలా వెళ్తూ వాళ్ళు ఒక వాల్ కింద ఉన్న ఒక పైప్లో నుంచి బయటికి దూరుతూ ఉంటారు. అందరు దూరిపోతారు. లాస్ట్లో ఒక వ్యక్తి మాత్రం దూరడానికి ట్రై చేస్తున్న టైంలో పోలీసులు ఆల్మోస్ట్ రీచ్ అవుతారు. ఆ బయట ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళు లాగడానికి ట్రై చేస్తారు, లాగలేకపోతారు. అంటే ఆల్మోస్ట్ పోలీసులు రీచ్ అవుతున్నారన్న టైంలో ఒకతను ఒక నైఫ్ తీసి ఆ పైప్లో ఉన్న వ్యక్తి తల నరికేస్తాడు. తల నరికేస్తే తలను పట్టుకుని పరిగెడతారు. అంతే, పోలీసులు కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆ బాడీ ఆ పైప్లోనే కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే వర్షం పడుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే మరుసటి రోజు గాయత్రి అపార్ట్మెంట్ ఒక అపార్ట్మెంట్లోని ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుగుతూ ఉంటుంది. అక్కడ పురోహితుడు వరలక్ష్మీ వ్రతం కథ చెప్తూ, స్వామి అమ్మ ఈ కథ వింటున్నంతసేపు ఊ అంటూ ఉండండి, నాకు మీరు వింటున్నారని తెలుస్తుంది అంటారు. అలా అని కథ చెప్పడం మొదలు పెడతాడు. అలా కథ చెప్తూ ఉండగా అక్కడే ఉన్న ఒకతను అంటూ ఉంటాడు. విన్నా వినకున్నా నిద్రమత్తలో ఉన్నట్టుగా ఊ అంటూ ఉంటాడు. కథ అయిపోయింది అన్నా కూడా ఊ అంటూనే ఉంటాడు. అతనే మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ పృథ్వీ. కథ అయిపోయింది స్వామి అన్నా కూడా అంటూనే ఉంటాడు. అందరూ నవ్వుతూ ఉండగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి దేవుడికి దండం, వరలక్ష్మీ దేవికి దండం పెట్టేసి తన భార్యను ఆశీర్వదించి బయటికి వస్తాడు. ఈలోపుగా తను హాల్లోకి రాగానే కొంతమంది పోలీసులు వచ్చేసి సార్ అంటూ చెప్తారు. అది విన్నాక ఇమ్మీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని తను వ్యాన్లో వెళ్తున్నట్టుగా చూపెడతాం. వెళ్తూ బ్యాంక్ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్తాడు. అప్పటికే అక్కడ చాలామంది జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు. ముందుగా బ్యాంక్ లాకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందా అని చూస్తూ ఉంటాడు. అప్పటికే అక్కడ క్లూస్ టీమ్ అక్కడ క్లూస్ అన్నీ వెతకడం మొదలు పెడతాయి. పృథ్వీ వెళ్ళి అక్కడే పడిన దోమలను కూడా తీసి ల్యాబ్ పంపించమని చెప్తారు. ఆ క్లూస్ టీం వాళ్ళు కొంచెం విచిత్రంగా చూస్తారు. నేను చెప్పింది చేయండి, దీని డిఎన్ఏ కూడా టెస్ట్ చేయండి అని చెప్పి పృథ్వీ వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్తారు. వాళ్ళు కూడా ఓకే సార్ అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళి వెళ్ళగానే పృథ్వీ మళ్ళీ బయటకు వస్తాడు. అక్కడ బ్యాంక్ మేనేజర్ కనెక్ట్ అవుతాడు. సో బ్యాంక్ మేనేజర్ని అడుగుతాడు, ఏంటి సార్ ఎంతవరకు డబ్బు పోయిందంటే, సుమారు 50 కోట్లు పోయింది సార్ అంటే, ఈ మధ్యన బ్యాంకులో అంత ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు కదా, అంత అమౌంట్ ఎందుకు ఇక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి బ్యాంక్ మేనేజర్, సార్ ఈ చుట్టుపక్కల ఏటీఎమ్స్ అన్నిటికీ ఇక్కడ నుండి మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అలాగే 2 డేస్ బ్యాక్ ఇక్కడికి డబ్బులు వచ్చాయి, రేపు ఇవాళ వెళ్ళాల్సింది కానీ అనుకోకుండా నైట్ జరిగింది, దీంతోపాటు కొంత రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ జరిగే అమౌంట్ కూడా ఉంది,
సో అదంతా కలిపి ఆల్మోస్ట్ 50 కోట్ల వరకు ఉంది సార్ అని చెప్పి. సరే, ఈ కాన్వర్జేషన్ జరుగుతుండగా మరొక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్ బయట శవం అంటే. ఏం శవం అంటే? చూద్దురండి సార్ అనగానే వాళ్ళు తల నరికేసి ఉన్న శవం దగ్గరికి తీసుకెళ్తారు. అది చూడగానే కచ్చి పడ్డం పెట్టేసుకొని కాస్త కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. తల ఎక్కడుంది, ఏమైనా దొరికిందా అని అడుగుతాడు. లేదు సార్, వాళ్ళ తల నరికేసి చాలా తెలివిగా తీసుకుని వెళ్ళారు. మరి ఈ బాడీలో ఏమైనా క్లూస్ దొరికాయా, ఫోన్ కానీ అట్లీస్ట్ ఏదైనా డీటెయిల్స్ కానీ దొరికాయంటే? ఏమీ లేవు సార్, ప్రస్తుతానికి అయితే ఏం లేవు. కనీసం వేరే ఏమైనా డీటెయిల్స్ దొరికాయని చూడటానికి వీలు లేకుండా వర్షం పడి పూర్తిగా ఎరేజెస్ కూడా అయిపోయాయి. సరే, ఆగు. ఈ షర్ట్ చూస్తుంటే కుట్టించిన షర్ట్ లాగా ఉంది కదా? అవును సార్. సరే, వాడి కాలర్ మీద ఏదైనా అడ్రస్ ఉందో చూడు. ఉంది సార్, బట్ కాస్త చినిగినట్టుగా ఉంది. ల్యాబ్ పంపించి ఒకసారి క్లియర్గా టెస్ట్ చేయిస్తాను. సరే, ఆ అడ్రస్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫైండ్ అవుట్ చేసి నాకు పంపించు. తర్వాత వీళ్ళే వెళ్ళి వీడెవడు ఏంటో అనేది అదే లొకేషన్కి వెళ్ళి ఆ టైలర్ ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందో చూడు అని చెప్పి చెప్తాడు. అలాగే అంబులెన్స్ వచ్చిందా అనగానే అంబులెన్స్ సౌండ్ వస్తూ ఉంటుంది. అంబులెన్స్ సౌండ్ రాగానే అక్కడితో ఈ శవాన్ని మూవ్ చేసినట్టుగా చూపెడతాం. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఒక దగ్గర అసెంబుల్ అయినట్టుగా చూపెడతాం. వాళ్ళలో అక్కడ సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి మిగిలిన ఉన్న చూస్తూ, రే ఈడియట్స్, చంపితే చంపారు కానీ అలా తల నరికేసి తీసుకొని రావడం ఏంట్రా? అంటే సార్, వాడెవడో తెలియకుండా ఉండడానికి ఇప్పుడు క్లూ దొరకకుండా ఉండడానికి తల నరికేసి తీసుకొచ్చాను. బుద్ధి ఉందా? కనీసం వెంట్రుకు దొరికితేనే దాంతో డిఎన్ఏ టెస్ట్, మన్ను టెస్ట్ అని చెప్పి చాలా పూర్తి స్థాయి బొమ్మలు గీసేస్తారా? ఇప్పుడు నువ్వు తల నరుక్కొని వస్తే వాడు ఆ బాడీతో ఏం చేయలేడు అనుకుంటున్నావా? మనం క్రైమ్ చేసినా క్లూ దొరకకుండా ఉండాలి, ఈజీ పద్ధతి కాదు. అయినా మిమ్మల్ని నమ్మకూడదు, నాదే తప్పలే. సార్, మీ క్రైమ్ చేయడమే మొదటిసారి, మీలాగే ప్రొఫెషన్స్ అయి ఉంటే ఖచ్చితంగా వాడిని అక్కడ వదిలేసి రావడం, ఇంకో రకంగా తప్పించుకోవడం చేసేవాళ్ళం. ఏదో మా అవసరాల కోసం క్రైమ్లోకి వచ్చాం అంతే. ఏంటమ్మా నోరు లేస్తుంది? మీ అవసరాల కోసం వచ్చినప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది ఇదంతా? సరే, ఇదంతా కాదు కానీ రాబరీ చేసిన డబ్బు ఎక్కడ అంటే, ఇదిగోండి సార్ అని చెప్పి ఒక 3 బ్యాగులు అక్కడ పెడతారు. సరే, మీ అమౌంట్లు మీ అకౌంట్లోకి వస్తున్నాయి, చూసుకోండి అని చెప్పగానే అందరికి ఒక మెసేజ్ వచ్చినట్టుగా సౌండ్ వస్తుంది. సరే, డబ్బులు వచ్చాయి కదమ్మా, ఇంకా మీలో ఎవరితో ఎవరికి సంబంధం లేదు, మీకు నాకు సంబంధం కూడా లేదు. ఇప్పుడైనా సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ మీ దగ్గర నుండి అరేంజ్ చేస్తున్నారు, నేను మీకు సంబంధించిన డీటెయిల్స్ అరేంజ్ చేస్తాను. మళ్ళీ మీరు నాకు ఎప్పుడు కలవద్దు, కలిసిన బై మిస్టేక్లో చూసుకున్నా కూడా తెలియనట్టుగానే బిహేవ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్, ఇంకెళ్ళండి. సరే, వెళ్ళే ముందు ఒక మాట, ఇంతక తలన ఏం చేశారంటే? ఏం లేదు సార్, వస్తూ ఉండగా శ్మశానంగా అనిపించింది, అక్కడైతే శవం కాలుతుండగా ఈ తలన అందులో వేసేసాను. రైట్, కొంతవరకు బెటర్ పని చేశారు. ఎవరు చూడలేదు కదా అంటే, నాకు తెలిసి అయితే ఎవరు చూడలేదు సార్. నీకు తెలియకుండా ఎవడన్నా చూసుండొచ్చురా, ముందు అక్కడ వెళ్ళి ఆ శ్మశానం దగ్గర ఒకసారి ఎంక్వైరీ చేయకు. సరేనా? రైట్ సార్, ఓకే, ఇంకెళ్ళండి. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్, ఒక అపార్ట్మెంట్లో డోర్ బెల్ రింగ్ అవుతున్నట్టుగా చూసి ఒకరు వచ్చి డోర్ తీస్తారు. తీసి, అన్నయ్య మీరా, రండి లోపలికి రండి అని చెప్పి ఒక లేడీ అంటుంది. ఆ వచ్చింది పృథ్వీయే. వాళ్ళు లేడమ్మా అంటే, ఉన్నాడన్నయ్య, పిలుస్తానని చెప్పి ఆమె లోపలికి వెళ్తుంది. ఈ లోపుగా పృథ్వీ అక్కడ సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, రే ఇది నాదిరా, లేదు ఇది నాదిరా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన లేడీ నీరజ, రే నీకెన్నిసార్లు చెప్పాలి, ఏదైనా తమ్ముడికి ఇవ్వాలి అని. ఏంటమ్మా, ఎప్పుడు చూడు నువ్వు తమ్ముడికే సపోర్ట్ చేస్తూ ఉంటా. అవునరా, మేము వాడికే సపోర్ట్ చేస్తా, చెప్పింది వింటావా లేదా అంట. వింటానులే అమ్మా అనుకుని మొఖం మార్చేసుకొని వెళ్ళిపోతాడు లోపలికి. ఏమైందమ్మా అంటే, ఏం లేదులే అమ్మా, నాకు రోజు ఉండే పని కానీ. ఈ లోపుగా ఒక తను లోపల బెడ్రూమ్లో ఉన్న ఒక మెయిల్ పర్సన్ వచ్చేసి, ఏంట్రా ఎన్ని రోజులు కుదిరిందా నన్ను కలవడానికి అంటే, ఏం చేయమంటావు బాబు, మన డ్యూటీలు ఎలాంటివో మనకు తెలిసిందే కదా. కరెక్టేలే, అవును ఇంతకు నువ్వు ఎప్పుడు క్యాంప్కి అంటే, ఏమో చెప్పలేను 2-3 రోజులు ఉండొచ్చు. వద్దురా, గ్రే హౌండ్స్లోకి వద్దురా, మనతోటి క్రైమ్లో ఉండరా అని చెప్తే వినవు. ఏదో ఒక 60% ఎక్కువ వస్తుంది కదా అని వెళ్తా. ఏం చేయమంటావు బాబు, ఉన్న అప్పులు ఈఎంఐలు తీరాలంటే ఏదో ఒకటి ఇలాంటిది చే తప్పదు. పోనీ ఏమన్నా ఏమన్నా అడిగి కాస్త అడ్జస్ట్ చేద్దామంటే, నీకేంట్రా పోలీసు ఎవడికి కింద పెట్టిన మీద పెట్టిన డబ్బులే అని బటకారంగా మాట్లాడతారు. మన పరిస్థితులు ఎవరికి తెలుసు, అందుకే ఎంత కష్టమైనా ఈ గ్రో హౌండ్స్లోనే కంటిన్యూ చేస్తున్నా. సరేలే, ఇదిగో నీకోసం షూ తెచ్చాను, కాళ్ళల్లో ఈనలుండి రన్నింగ్ కష్టంగా ఉన్నాయి అన్నావు కదా, ఇదిగో స్పెషల్ షూ, యూకే నేను మా బావమ్మ దోస్త తెప్పించాను, చూసి ఎలా ఉన్నాయో చెప్పు. సరేరా. ఈ లోపుగా పృథ్వీకి ఒక ఫోన్ వస్తుంది. వస్తున్నా అని చెప్పేసి, శివ నేను వెళ్తున్నాను, మళ్ళీ కలుతానులే అని చెప్పేసి, అమ్మా నీరజ నేను కూడా వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత పృథ్వీ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా చూపెడతాడు. పృథ్వీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి తన సీట్లో కూర్చుంటు ఎదురుగా రాఘవం చూసి, నేను రాఘవ్ అంత కొలుగా కూర్చున్నా, ఘాట్జిల్లా రాలేదా ఇంకా అనుకుంటూ సైకిల్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా ఘాట్జిల్లా గురించి అడిగితే
గాలి సైకిల్ చేస్తున్నావు అంటాడు. గాడ్జిల్లా నీ వెనకాలే ఉన్నట్టుంది చూడు అనగానే అని ఒక వాయిస్ వినపడుతుంది. అంతే, పృథ్వీ తురికిపోయామన్న ఫేస్ పెట్టి వెనక్కి తిరుగుతాడు. సార్ మీరా? నేను మాట్లాడేది వేరే వాళ్ళ గురించి సార్, మీరు కాదు గాడ్జిల్లా. మీరు గాడ్జిల్లా అని ఎవరిని అంటారో నాకు తెలుసు. యు బోత్ ఆఫ్ కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ. అంటే ఇద్దరు ఆ క్యాబినెట్లో ఉన్నట్టుగా చూపెడతాను. సార్ గాడ్జిల్లా అని మిమ్మల్ని అనలేదంట. ఇప్పుడు విషయం అది కాదు, నీకు వీడు తెలుసు కదా. అవును సార్, అఫ్జల్ గురు, మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్. వీడు రీసెంట్గా సిటీలోకి వచ్చినట్టుగా తెలిసింది. నాకు తెలిసి రాబోయే ఇండిపెండెన్స్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. సో వీడు ఎక్కడున్నాడు, వీడికి ఆ యాక్టివిటీస్ ఏంటివి అనేవి ఇమ్మీడియట్గా ఫైండ్అవుట్ చేసి వీలైతే వీడు డెడ్ ఆర్ లైఫ్ పట్టేస్తుంది. మనకున్న టైం కూడా చాలా తక్కువ. సో నీకెవరు కావాలి టీమ్ గాని అడుగుతాడు రాఘవ్. అలా అనగానే రాఘవ్ ఫోటో వచ్చేస్తుంది, దాని పక్కన తన డీటెయిల్స్ వస్తాయి. వేమూరు రాఘవ, వయస్ 32, సీనియర్ అసిస్టెంట్ కమాండర్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, స్పెషలిస్ట్ ఇన్ గన్ షూటింగ్. నెక్స్ట్ ధర్మ, మాయా ధర్మేంద్ర కుమార్, వయస్ 28, అసిస్టెంట్ కమాండర్, స్పెషలిస్ట్ ఇన్ కంప్యూటర్ హ్యాకింగ్. నెక్స్ట్ లితిక, ఏజ్ 27, జూనియర్ అసిస్టెంట్ కమాండర్, ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్, స్పెషలిస్ట్ ఇన్ క్లోజ్ హ్యాండ్లింగ్. అండ్ లాస్ట్ మోహిత్, ఫుల్ నేమ్ సయ్యద్ మోహిత్, ఏజ్ 27, పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమాండర్, ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్, అండ్ స్పెషలిస్ట్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ బోన్ బ్రేకింగ్. ఓకే, వీళ్ళంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా టీమ్ ఫామ్ చేసేసి వర్క్ స్టార్ట్ చేయి. ఓకే ఓకే సార్. సరే, ఇది అంతా అయిపోయి అర్జుల గురించి పట్టుకున్నాక సార్ నన్ను కాదు గాడ్జిల్లా గురించి మాట్లాడు. సార్ యూ బోత్ మే లీవ్ నౌ ఇమీడియట్లీ. అంతే, హృదయ రాఘవ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. వచ్చి వారి చేళ్ళలో కూర్చొని అఫ్జల్ గురు ఫోటో చూస్తుంటారు. అప్పుడే 45 డేస్ బిఫోర్ వర్ధనపేట్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఒక పొలం గట్టు దగ్గర ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 25 ఇయర్స్ ఉన్న ఒక యంగ్ బాయ్ కూర్చొని భోజనం చేస్తుంది. ఆ ముసలతను, గణేష ఈసారన్న పొలం బాగా పండితే పంట అమ్మి అప్పులు తీర్చాల బిడ్డా, లేదంటే అమ్మాల భద్రన్న మిత్తి మీద మిత్తేసి మా పొలం గుంజుకునేలా ఉన్నాడు. అవును ఆయన ఎట్టన్న చేసి సార్ పొలం అప్పులు తీర్చాలి, లేదంటే మాలభద్రన్న మా ప్రాణాలు తీస్తాడు. నిజమే, అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికే ఒకడు బైక్ వేసుకొని వచ్చి, ఎరా గణేష్గా మా చెప్పకుండా నీళ్ళు నీసి నీ పొలాన్ని పెట్టుకున్నావు, ఈ వారం మాదని తెలియదా, ఎవరిని అడిగి పెట్టుకున్నావురా, రామన్న ఇట్లా అని చెప్పే 2 వారాలుగా పొలానికి నీ పొలానికి నీళ్ళు పెట్టుకుంటా ఉన్నావు, నాకు ఒక్క కిందికి ఒక్క నీళ్ళు తప్ప వదిలింది లేదు, అందుకనే ఈసారి నేను పెట్టేసుకున్నా, అంత కావాలంటే ఈ పూటకు వదిలేసి రేపు పెట్టేసుకున్నావు, ఏమరా గనిగా నోరు లేస్తాంది, లెక్క ప్రకారం ఈ వారం కూడా నాదే, నేను ఒక్క సుక్క కిందికి ఇడిచేది లేదు, ఇప్పుడే గట్టు మూస్తానా ఏం చేసుకుంటో చేసుకో. రామన్న నువ్వు ఈసారి గట్టు మూసినావంటే తల పగులుద్ది, చూసినావుగా పొలం సుక్క నీళ్ళు లేక ఎండిపోతాను, ఈసారి వరడాకపోతే పానాలు పోతాయని నీకు తెలుసు, అవకాశం చూసుకొని మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూడకు, రే గనిగా అవన్నీ నాకు తెలియదు, ఈ వారం నీళ్ళు నాయి, నేను కిందికి ఇవ్వాలనుకుంటే ఇస్తా లేదంటే లేదు, నువ్వు ఇట్ట మాట అన్నావు కాబట్టి నేను ఇడిచే ప్రసక్తి లేదు, ఏమని చేసుకుంటావు ఏమంతో చెప్పుకుంటావు పో, ఇప్పుడే ముత్తాను అతుకుడు అని చెప్పి నీళ్లు వారుతున్న దగ్గర మట్టి అడ్డం వేసేసి, రావణ ఇదంతా మంచిది కాదు, నువ్వు కావాలని చెప్తాను, నీ వెనకాల మాలభద్రిగాడు ఉన్నాడని నాకు బాగా తెలుసు, అదంతా కుదిరేదే కుదరదు, ఇప్పుడు నీళ్ళు వదులు కావాలని తర్వాత మాట్లాడు, ఏంద్రా మాట్లాడేది ఏం పిలుపుకుంటో పిలుపు, దీనికి విలువాల్సింది ఇంద్రా అని చెప్పి ఒక్క గుద్దురు గుద్దుతాడు రామన్. వాడు కింద పడి లేచొచ్చి కింద పడి తల రుద్దుకుంటా ఉంటాడు, లేచొచ్చి మళ్ళీ గణేష్ కానీ కొడతా ఉంటాడు, అలా ఇద్దరు కొట్టుకుంటూ అక్కడే నీళ్ళలో ఉన్న బురదలో పడి కొట్టుకుంటా ఉంటారు. ఇది జరుగుతూ ఉండగా పక్క పొలంలో ఉన్న ఒకరిద్దరు ముసలుళ్ళు వచ్చేసి ఊరు వారి ఆగుండ్రా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఎవరు ఒకరి మాట ఒకరు వినరు. ఇలాగ కొట్టుకుంటూ ఉంటూ గణేష్ అక్కడ ఉన్న పెద్ద రాయి తీసి వీడి కాలు మీద ఎత్తేస్తాడు రామన. అంతే, రక్తం బయటికి చిమ్మి నరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకో రాయి తీసి వాడి తల మీద వేయబోతుండగా ఊరు గనిక సంపకరా సంపకరా అని చెప్పి వాళ్ళ అయ్య అంటా అంటే వాళ్ళ అయ్య ముఖం చూసి రాయి పక్క పడేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న ముసలు ఈ గనిగడు రామిగని చంపిండు గనిగడు రామిగని చంపిండ్రు అనుకుంటా పరిగెత్తుకుంటా ఊరు మొత్తం ఉరుకుతూ ఉంటారు. ఆ తర్వాత గనిగడ అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని ఆయాసపడుతూ అలాగే కూర్చొని ఉంటాడు. ఆ మరుసటి రోజు ఒక లేడీ ఒక గ్లాస్లో వాటర్ వాళ్ళ ఆయనకి ఇస్తుంది. ఏమయ్యా ఆ గనిగానికి ఎక్కువ దండగా ఎంత చేసినా ఒకప్పుడు వాళ్ళ తాత పొలంలో నువ్వు పనిచేసావు,
లే, ఇవాళ వాడిని వదిలేదే లేదు. ఇప్పటికీ నేను ఊరి సర్పంచ్నైనా మా తాత కింద పనిచేసినా అని చెప్పి పాలేరు భద్రన్న అని పిలుస్తారే, ప్రెసిడెంట్ భద్రన్న అని ఒక్కడు పిలువడు. ఏదో నా కొడుకు గవర్నమెంట్ నా ఒక రావడంతో ఇంత డబ్బులు వెనకేయగలిగాను, నాకు తెలియతే ఎట్లా ఉండడంతో ఈ ఊరికి ప్రెసిడెంట్ అవ్వగలిగాను. అయినా నా పేరు పాలేరు భద్రన్న లేదంటే మాలభద్ర. ఇదంతా ఇవ్వను వల్ల మన తాత వల్ల. అయినా మన తాతలు తండ్రులు మనల్ని దోసుకదేం లేదు. ఇప్పుడు మనం వదిలేదే వానికి ఎట్టండి పడాలో అంత దండకు దండగ ఎక్కువ అయిపోతే నా పేరు భద్రన్నే కాదు, ఇందులో జోక్యం చేసుకో అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. తర్వాత రచ్చబండ జరుగుతున్నట్టుగా చూపడు. అక్కడ భద్రన్న కూర్చొని ఉంటాడు కుర్చీలో, గణేష్ చేతులు కట్టుకుని నిల్చొని ఉంటాడు. తడి ఎదురుగానే కాలు విరిగిన రామ్ పడుకొని ఉంటాడు. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, చూడు భద్రన్న, ఈ గనిగాడు మావుని కావాలని కచ్చగట్టి మావుని కాలేర కొట్టిండు. దీనికైతే నేను పోలీస్ స్టేషన్ కాడికి కోర్టుకి పోదాం అనుకున్నా. ఏదో నువ్వు మా పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నావు, పెద్దోడిని మన కులపొడి మనోడివి అని చెప్పి నేను ఇక్కడ ఉంటున్నాను. దీనికి న్యాయం ఇప్పుడు నాకు ఇమీడియట్గా జరగాల్సిందే. ఏం చెప్తావో చెప్పు. అప్పుడు గణేష్, చూడన్న, నేనేం కావాలని కచ్చగట్టుకొని చేయలే. నీ ఊడు నీ ఊని ఎన్నుకున్నోడు పాడేవాడు నాకు తెలుసు, ఇక్కడ ఊరున్న వాళ్ళు అందరికీ తెలుసు. అప్పుడు భద్రన్న, ఏ గణేష్, ఏం మాట్లాడతాను, ఇక్కడ పంచాయతీ అనేది ఒకటి ఉంది, ప్రెసిడెంట్ నేనున్నా, ఎవడ పడితే వాడు నోరు తెరుచుకొని మాట్లాడినా మీ ఎందుకు, మా పంచాయతీ ఎందుకు, నువ్వు వాడిని కాలేరుగా మాట్లాడటం ఇరగొట్టిన మాట నిజమా కాదా? గణేష్ తల టౌన్ వేసుకొని నిజం అన్నట్టుగా తలుపుతాడు. మరి ఇంకే నువ్వే ఒప్పుకుంటా అంటే, కానీ వాడు చేసింది ఏందని అడగరా చెప్పు. ఏం చేసిండు చెప్పు. ఆ పొలానికి నీళ్ళు రాకుండా చేసిండు. అవునరా, ఈ వారం వాంది, మీరు రాసుకున్న మీరు అనుకున్న పొత్తుల పంచాయతీ కదా ఇది, ఈ వారం వాంది అన్నాడు, వాడు నీళ్ళు పెట్టుకోలే, నేను నీళ్ళు ఇయ్యలే, ఏంది అది? అది కాదన్న, 2 వారాల నుంచి నీళ్ళు నాకు ఇవ్వకుండా పొలం ఎండిపోతాడ మసాజ్ చేస్తా అన్నాడు. ఈ వారం ఒకరోజు ఈ ఒక్కరోజు కూడా పెట్టబోతే నాకు ఏమైతుంది దానికి, 2 వారాల నుండి మన పొలానికి నీళ్ళు ఉండనే ఉన్నాయిగా. రే గనిక, అవన్నీ చెప్పద్దు, మాట అంటే మాట, కట్టుబాటు అంటే కట్టుబాటే. నీకు నీళ్ళు ఎండిపో, నీ పొలం ఎండిపోతే బాగుందేంద్ర జిమ్మదారి, మీరు అనుకున్నదే కదా ముచ్చట. ఇవన్నీ కథలు నాకు చెప్పా, నువ్వు కాలు వాని ఇరగొట్టు తప్పే. ఏం సాయన్న, మీ కొడుకు చేసింది కరెక్టా తప్ప? సాయన్న ఏడుస్తూ, తప్పే భద్రన్న తప్పే, మరి దీనికి దండగేయాలి నా వద్దా? వేయాలి వేయాలా ప్రెసిడెంట్? మరి ఇంకే గనిగా, నీ అయ్యే ఒప్పుకున్నాడు దండగేయాలి, 5 లక్షలు వాడి కట్టేది, పంచాయతీ జరిగిన దానికి గాను 50,000 పంచాయతీ కట్టు, అది కూడా 2 వారాలలో కట్టాలి, లేదా నీ పొలం పుట్ర మొత్తం పంచాయతీకి రాసిస్తా, దాన్ని అమ్మి ఎంత డబ్బులొస్తా అంత వానికి ఇచ్చేస్తా. లేదు నేను కట్టను, పంచాయతీ మాట ఇన్నాను అంటావా, వాడికి పోలీసు కేసు అంటాడు, వాడు పెట్టకపోయినా వాని తరపున నేను పెడతా, అప్పుడు నీకు నీ అయ్యకు సమ్మగా ఉంటుంది, ఏంది దండకు పెడతావా కేసు పెట్టామంటావా? అది కాదు భద్రన్న, ఒకేసారి 5 లక్షలు అంటే మా వాళ్ళు ఏడైతే చెప్పు, జరంత టైం. సరే నీ మాట నీకు టైం ఇస్తా అన్న, ఎంతకాలం ఏమంటావు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు 3 నెలలు ఇరాదే. ఏమరా రామిగా, ఏమంటావు 3 నెలల టైం ఏమంటాయి? ఏ 3 నెలల దాకా నేను ఏం చేయాలి, నా కాలేర కొట్టిండు, ఇప్పుడు నడతానో లేదో కూడా తెలియదు, తొందర ఆపరేషన్ చేయకపోతే కాలదు కదని డాక్టర్ చెప్పిండు, వీడికి డబ్బులు అరేంజ్ అయ్యాక నీ కుంటూరు లా బతకాలనా? సరే డాక్టర్ ఏడరా. సార్ ఇక్కడే ఉన్నాను. ఏం డాక్టర్, వీడిని కాలు సెట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాగే వదిలేస్తూ ఒక 2 నెలల వరకు మనం చూసుకోగలమండి, మరీ అది దాటితే మాత్రం పూర్తిగా జీవితకాలం కుంటుడేవాళ్ళు. ఇంకే విన్నావుగారా, ఇంకా 2 నెలల టైం ఇస్తా, ఓకేనారా గనిగా? గని అప్పటిదాకా నీ పొలం పుట్రాలు అన్నీ పంచాయతీ అండ్ ఎవర్లు ఉంటాయి, నువ్వు దాన్ని కెళ్ళది వెళ్ళని ఒకసారి ఆడ వ్యవసాయం చేయని అవసరం, ఏం చెప్తారో మీ అయ్యా కొడుకులు చేసి వచ్చి పైసలు పట్టుకోండి, పైసలు పట్టుకోండి, లేదా పోలీస్ స్టేషన్లో కేసులు పడతాను. ఇగో పోలీస్ సాబ్ కూడా ఇన్నే ఉన్నాయి. 2వ సాబ్ మీరు ఎట్లా చెప్తారులేండి, నిన్నరిగా వెళ్ళుండ్రి. సాయనాన్నే కులబడి ఎడుతూ ఉంటాడు గనిగాడు, కోపంతో కలరా చేసి చూస్తూ ఉంటాడు.